హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది స్త్రీలు పురుషులు మాకు ఎక్కువగా ఫోన్ చేసి ముఖం మీద చిన్న చిన్న నల్లటి బ్లాకెట్స్ లాగా నల్లటి మచ్చలు ఉన్నాయి, తెల్ల మచ్చలు ఉన్నాయి, లేదంటే కంటి ప్రాంతాలలో నల్లటి వలయాలు ఉన్నాయి. సో ఈ చెంప మీద కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, నుదురు మీద నల్ల నల్ల డాట్స్, అంటే కొంతమంది ఫెయిర్ గా ఉంటారు, వైట్ గా ఉంటారు, అలాంటి వారికి నల్ల నల్ల డాట్స్ అనేది ముఖ్యంగా ఈ ముక్కు ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో నలుపు ఎక్కువగా చిన్న చిన్న డాట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. వీటి బ్లాకెట్స్ అంటారు. ఈ నల్లది అనేది ఎన్ని ఫేషియల్స్ చేసినా ఎంత పాడినా కూడా ఆ నలుపు అనేది పోకుండా అలాగే ఉంటుంది. అయితే మనం చేసే ఒక చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎంతో అద్భుతాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఆకులో కానివ్వండి, ఒక్కొక్క మూలిక కానివ్వండి, దాని యొక్క ప్రత్యేకత అనేది చాలా ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు, అది కరెక్ట్గా వాడుకున్నప్పుడు దాని యొక్క ఫలితం అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఎన్నో మెడిసిన్స్ వాడాము, ఎన్నో క్రీమ్స్ వాడాము, ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అయినా తగ్గలేదు అని అన్నది కూడా ఒక మూలకున్న ముసలమ్మ చెప్పిన చిన్న చిట్కా ద్వారా రిజల్ట్ రావచ్చు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఒక అద్భుతమైన అతి సులువు అయినటువంటి చిట్కాను చెప్పబోతున్నాను. ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు 15 రోజుల పాటు ఫాలో అయినట్లయితే మీ శరీరం మీద వచ్చేటువంటి, అంటే మీ ముఖం మీద వచ్చేటువంటి మార్పుల్ని మీరే దగ్గరుండి గమనించుకోవచ్చు. ఎంత బ్రైట్నెస్ వస్తుంది, ఫేస్ ఎంత చేంజ్ అయింది, బ్లాకెట్స్ తగ్గిపోయాయా, కొంతమందికి పొక్కులు వస్తుంటాయి, అంటే మొటిమల్ లాగా లేదంటే వేడి కురుపులు వచ్చేసి గిల్లడం వల్ల మరకల్లాగా కూడా ఏర్పడుతుంటుంది. అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి కావాల్సినలా కేవలం ఒకే ఒక ఆకు, అందరికీ అందుబాటులో ఉండే ఆకు, చిక్కుడుగా చెట్టు ఉంది కదా, చిక్కుడు చెట్టు యొక్క ఆకు. చిక్కుడు చెట్టు యొక్క ఆకు ముఖం మీద ఉన్నటువంటి నల్ల మచ్చల్ని, అన్ని రకాలైనటువంటి మచ్చల్ని తీసుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. చిక్కుడు ఆకుల్ని కొన్నింటిని తీసుకొని వచ్చి మెత్తగా దంచి సుమారుగా 1 నుండి 2 చెంచాలంత రసాన్ని తీయండి. ఎందుకంటే అవి అయితే అందుబాటులో చాలా పల్లెటూరులో అయితే విరివిగా లభిస్తాయి. ఒకవేళ శుభ్రంగా ఉన్న ఆకుల్ని మంచిగా కడిగి ఆరబెట్టి దంచి 1 నుండి 2 చెంచాల రసాన్ని తీసి, ఈ రసంలో ఒక చిటికెడంతా పసుపు, లేదంటే మనకు షాప్లో కస్తూరి పసుపు అని దొరుకుతుంది, ఈ కస్తూరి పసుపు కానీ లేదంటే పసుపు కానీ ఒక చిటికెడంతా వేసి ముఖం మీద ఎక్కడైతే బ్లాకెట్స్ ఉన్నాయో ఎక్కువసేపు మందనాలి. సుమారుగా 5 నుండి 10 నిమిషాల పాటు ఆ లిక్విడ్ని తీసుకుంటూ ఆ ప్రాంతంలో ఇలా మందనం చేసుకుంటూ ఉండాలి, లేదంటే రౌండ్గా అయినా పర్లేదు. సో ఇక్కడ మొత్తం ఫేస్ అంతా ఉంటే పోయే ఫేస్ అంతా కూడా మర్దనా చేసుకున్నా ఏం పర్వాలేదు, కళ్ళల్లో పోకుండా చూసుకోండి, అంతే, పోయినా ఏం ప్రాబ్లం కాదు, బట్ పోకుండా చూసుకోండి, ఓకేనా. సో ఆ విధంగా ఫేషియల్ లాగా మర్దన చేసిన తర్వాత ఒక 1/2 నుండి 1 గంట సేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత యథావిధిగా గోరువెచ్చని నీటితో మామూలుగా మీరు వాడే సబ్బుతో కానివ్వండి వాష్ చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక క్రమం తగ్గకుండా మీ ఫేస్ మీద ఉన్నటువంటి మరకలు మంచలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది, ఓకేనా. మరి ఏదైనా బ్రష్ లాంటి వాటితో రబ్ చేయొద్దు, కేవలం వేలుతో మాత్రమే అంటూ ఉండాలి, ఓకే. ఇలా చేయడం వల్ల ముఖం మీదటువంటి మచ్చలు మరకలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయి మంచి బ్రైట్నెస్ రావడం అనేది జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.